మీ ఎమ్మెల్యే సుమన్ తొండ ముదిరి ఊసరవల్లి అయ్యిందట ఈయన విద్యార్థి నాయకుడిగా ముదిరి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యేగా ముదిరి ఒక రౌడీగా ఒక గుండాగా తయారయ్యాడు వాస్తవం కదా ఎంత మంది మీద కేసులు పెట్టాడు అసలు ఈయన మాట వినకపోతే ఎవరిని వదిలిపెట్టాడట కదా స్వపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పూర్తి దౌర్జన్యం చేస్తాడట కదా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తాడు ఎంత మంది మీద కేసులు పెట్టారు అసలు జర్నలిస్ట్ ని వదిలిపెట్టాడట ప్రతిపక్షాలని వదిలిపెట్టాడట అసలు ఏ ఒక్కరిని అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా పిలిచి మరి కదా ఈ సుమను ఎంత గుడి ఈ సుమను ఒక్క మంచి పైన చేసిందా చేసిందంతా రౌడీ ఇజమే కదా ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తున్నాడట అసలు వంద రూపాయలు కూడా నా జోబిలో లేవు అని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పిన వాడు మరి ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించిండు పామాయిల్ ఫామ్ హౌస్ లు ఉన్నాయట కదా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాడట కదా మరి వంద రూపాయలు కూడా లేనివాడు వందల కోట్లు ఎలా సంపాదించిండు ఎవరి డబ్బదంతా ఎవరి డబ్బదంతా ఎవరి డబ్బు మీ డబ్బే ఎక్కడ లేని భూకబ్సాలు ఇక్కడే జరుగుతున్నాయంట కదా అసలు ఏ భూమిని వదిలిపెట్టారట సింగరేణి భూమిని వదిలిపెట్టారట ప్రభుత్వ భూమిని వదిలిపెట్టడట ఇష్టం వచ్చిన దందా చేస్తారట ఇష్టం వచ్చినట్లు సంపాదించుకుంటున్నారట కదా అసలు అడిగే వాడే లేడట కదా మీ నియోజకవర్గంలో అంత పెద్ద రౌడీ అట అంత అట కదా నేనే అడుగుతున్నా నేను ఒక్కదాన్నే అడుగుతున్నా నిజం చెప్పావు తల్లి అసలు కేసీఆర్ గారు ఈయన కొడుకు అన్నాడట కదా ఎమ్మెల్యే ఎలికలప్పుడు నా కొడుకు నా టేబుల్ మీదనే కూర్చుంటాడు ఇద్దరం కలిసే ఫోన్ చేస్తాం ఏదైనా కొట్లాడి సాధించుకోగలడు ఈయనకు ఓట్లు వేయండి ఇక నేను ఎక్కువ చెప్ప అని కదా కేసీఆర్ సారు ఏమైంది మరి సిరిసిల్ల నియోజకవర్గం ఎలా ఉంది చెన్నూరు నియోజకవర్గం ఎట్లా ఉంది ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అసలు కేసీఆర్ గారి మీద గాని కేటీఆర్ గారి మీద గాని కొడుకు అని అన్నాడో లేదో గాని అసలు ఈగ వాలనియాడట కదా ఈయన మహారాష్ట్రలో బాల్తాక్రేని ఎవరైనా ఏమైనా వదిలి పెడతారా ఇక్కడ నేను కూడా వదిలిపెట్టను అన్నాడట కదా మీ ఎమ్మెల్యే మరి ఈయన సుమనా లేకపోతే కేసీఆర్ దొరకు బానిస సుమన ఏమాయ్ బానిస సుమనే అయ్యాడు కదా